నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామ రెవెన్యూలోని 296 సర్వే నెంబర్లో లేఅవుట్ల నిర్మాణానికి భారీగా మట్టి తరలింపు చేస్తున్నారని, అయితే ఈ మట్టి తరలింపుకు సంబంధించిన అనుమతులు చూపాలని మామిడిపూడి గ్రామస్తులు ప్రశ్నించారు. మామిడిపూడి గ్రామంలోని సదరు భూమికి మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మామిడిపూడి ఎస్సీ కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ 296 సర్వే నెంబర్లో 184 ఎకరాల 44 సెంట్ల భూమిని వాగు పోరంబొక్కుగా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ భూమిని చదును చేసి లేఅవుట్ ఏర్పాటు చేసేందుకు మట్టి తరలిస్తున్నారని, అయితే మట్టి తరలింపు చేసి ఆ భూమిని ఎత్తు పెంచడం వలన తమ గ్రామం ముంపుకు గురవుతుందని గ్రామస్తులు చెప్పారు. పేదలు సాగు చేసుకునేందుకే అనుమతులేని భూములలో మట్టి తరలింపునకు అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ 296లో దగ్గరదాపు 186 ఎకరాల 44 సెంట్లు వాగుపరం బొక్కలను గుర్తించడం జరిగింది. ప్రభుత్వం వారు వాగుపరం బొక్కలు పేదలకు కూడా అర్హులు కారు, మీరందరూ పక్కకు తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేసాము, ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ, పేదవాళ్ళే అర్హులు కానటువంటి అయినప్పుడు మరి భూస్వాములు కొన్ని 100 ఎకరాలకు అధిపతులు అయినటువంటి పెద్ద పెద్ద భూస్వాములు ఇక్కడికి వచ్చి ఇక లేఅవుట్లు వేసేదానికి బయట ఊర్ల నుంచి ఎక్కడెక్కడో మట్టి తీసుకొచ్చి కొన్ని 100 టిప్పులు ఇక్కడ పూరిస్తున్నారు. ఈ పూరించడం వల్ల వచ్చే వర్షాకాలంలో ఊరు కూడా మునిగిపోయే స్థితికి వస్తుంది. దీనివల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఈ విషయం మీద మీరు ఏ విధంగా జీవో కాపీ అంటే ఏ విధంగా పట్టాలు ఇచ్చారో మాకు ఒక జీవో కాపీ ఇవ్వాల్సిందిగా, అక్కడి నుంచి ఇక్కడికి మట్టి తరలించడం కూడా ఏ విధంగా ఇచ్చారు పర్మిషన్, దాని ఒక జీవో కాపీ పర్మిషన్ ఇస్తే మేము తొందరలో కలెక్టర్ గారిని కలుస్తాం, అలాగే హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. దీని మీద ఇప్పటికైనా అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్నాను. మా పొలాలు మా స్వాధీనంలో ఉన్నాయి, మేము చేసుకొని తింటున్నాము. ఈ మధ్య కాలంలో వీళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకొని చుట్టూ కంచి నాటి ఆ కంచిని మేము తొలగించబోతే మా మీద కేసులు పెట్టి మీకు ఏ విధంగా మీకు హక్కులు ఉన్నాయో, మాకు లేనటువంటి గ్రామస్తులు లేనటువంటి హక్కు పాపిరెడ్డి పాలెం నుంచి వచ్చిన నీకెట్టొచ్చింది ఆ హక్కు, అది ప్రభుత్వ పరంగా మాకు ఏ విధంగా పాపిరెడ్డి పాలెం ఆ పొలాలు అయితే ఇచ్చారో దాని మీద వివరణ కావాలి మాకు. మా ఊరు హరిజనులకి అరుంధతులకి గిరిజనులకి సంబంధించినటువంటి పొలం తలా అరెకరా ఇచ్చింది, దాన్ని మీరు ఈ విధంగా ఆక్రమించుకొని దౌర్జన్యంతో దీన్ని మీ స్వాధీనం చేసుకొని ఎక్కడి నుంచో వేలాది టిప్పులు తీసుకొచ్చి ఆ వాగును పూర్తి చేస్తే మా ఇళ్ళకి పిల్లలకి అందరికీ ఇబ్బంది. దాన్ని మీరు దయచేసి వాళ్ళకి ఏ విధంగా దీన్ని పట్ట ఇచ్చారో మాకు క్లుప్తంగా తెలియజేయమని కోరుతున్నాం.